ఒకటి సాయి సార్ మనం చర్చలు అమరావతిలో మీరు అన్నారు 144 ఏడాది అన్నారు నించని 2016 నుంచి 144 ఉందని నేను చెప్తున్నా అక్కడ ఏం చెప్పలేను if you allow me to talk I may bring out my submission అబద్ధాన్ని చెప్పేసి కాని చేయండింటే నేను ఏమంటారంటే ఇప్పుడు జనాలను వెర్రోళం చేయడం కాదు కదా ఒకటి మీ వాదనలో డొల్లతనాన్ని మీరు కవర్ చేసుకున్నామంటే చెప్పండి నేను ఇక్కడ అడుగుతున్నా నేరుగా 3 సంవత్సరాల పాటు 144 ఉంది సెక్షన్ 30 అమల్లో ఉంది నిజమా కాదా ఒకటి సార్ ఒకటి 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 నేను చెప్పేది ఒకటే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి 29 రాష్ట్రాల ఏ ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ లేదు మీరు పాయింట్ అన్నారు నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అయ్యగానే మళ్ళీ మీరు ఇన్ జనరల్ గా కాన్సెప్ట్ కి డైవర్ట్ చేస్తున్నారు మీరు అన్నది ఏంటి ఏడాదిన్నర పాటు అమరావతిలో 144 పెట్టారు దుర్మార్గం రాజ్యాంగం అన్నారు మరి 3 ఏళ్ల పాటు పెట్టిన మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు మరి అప్పుడు ఏమైంది అన్న జనగారే ఈ దేశంలో 29 రాష్ట్రాలు కొన్ని రాష్ట్రములలో అద్భుతములు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాలలో వివాదములు 144 సెక్షన్ ఉన్నట్టు అటగా సార్ 144 సెక్షన్ పైన సాక్షాత్ హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది మొన్నటి మొన్న 6-7 మంత్స్ కరోనాకు ముందు హైకోర్టు వేస్తే సార్ పిటిషన్ లేస్తంటే ప్రజా ప్రయోజనాలు వేస్తంటే చేస్తారు ఆ రోజున వేయడానికి లేదు వేస్తే తీసుకున్నది లేదు మా ప్రభుత్వంలో మా గవర్నమెంట్ లో కరెక్ట్ సార్ అసలు పిల్లే తీసుకోలా ఇప్పుడు ఇవాళ వాదిస్తున్న డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఎవరైతే జడ్జి గారు ఉన్నారో ఆనాడు మీ మీద పిటిషన్ వేస్తే విచారణ చేస్తారు ఇప్పుడు తీసుకోబడుతున్నాయి అదే కదా ఇక్కడ నేను చెప్పేది సాయి సార్ ఒకటి రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగిందా లేదా అని హైకోర్టు విచారిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది ఒక పౌరుడిగా నేను పిటిషన్ వేస్తానండి నా హక్కులు ఇంకోటి ఒక రాజకీయ నాయకుడు వేశాడు రాజకీయ నాయకుడు వేసిన రాజకీయ నాయకుడే మనిషి కాదా చేస్తారా రాజకీయ నాయకుడే మనిషి కాదా అతనికి ఏం పౌర హక్కులు వర్తించే రాజకీయ నాయకుడే రాజకీయ వినండి గైస్ పొలిటీషియన్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ హిస్ ఆస్ సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా అతనికి కూడా భారత రాజ్యాంగంలో హక్కులన్నీ వర్తించబడతాయి ఏ రాజకీయ నాయకుడు పౌర హక్కులు వర్తించవా ఫండమెంటల్ రైట్స్ వర్తించవా దొంగలకే వర్తించినప్పుడు ఇప్పుడు 43,000 కోట్లు దోచుకుని తినేసి ప్రతిరోజు పౌర హక్కులు ఏంది సార్ ఇది వినండి 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 చిన్న సబ్మిషన్ ఇప్పుడు దొంగలకే వర్తించినప్పుడు రాజకీయ నాయకుడు కూడా వర్తిస్తారు దొంగలకి రాయకులకి ఎందుకు వర్తించకూడదు అంటే నేను ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్రిస్టల్ క్లియర్ గా జడ్జిమెంట్ వినండి సార్ ప్లీజ్ అలో మీ టు టాక్ ప్లీజ్ అలో మీ టు టాక్ ప్లీజ్ అలో మీ టు టాక్ సునీల్ బాత్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అనే కేసులో ఉరిశిక్షబడ్డ ఖైదీకి కూడా మీరు బార్ ఫెటర్స్ వేయకూడదు సంకెళ్ళు వేయకూడదు అంటే దేశానికి అన్నం పెట్టి రైతులకు సంకెళ్ళు వేసినట్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వైలేట్ చేసినట్టు కాదా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినట్టు కాదా భారత రాజ్యాంగం వచ్చిన ఆర్టికల్ 21 స్వేచ్ఛగా గౌరవంగా జీవించేటువంటి హక్కును హరించడం కాదా ఇన్ని రకాల వైలేషన్స్ జరిగింది కాబట్టి ఎవరు నా బోటోడో మీ బోటోడో ఏదో ప్రజా ప్రయోజనాల కోసం పిల్లేశాడు లెట్ ఇట్ బి ఎన్క్వైర్డ్ అది విచారణ జరగనివ్వండి ఎందుకు ఇంత బాధ ఎందుకు ఇంత భయం ఇప్పుడేం హైకోర్టు రాత్రి ఇప్పుడు రాష్ట్రంలో వినండి వినండి రాత్రి 356 అమలు చేయాలా ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఏం చెప్పలేదు కదా విచారణ జరిగే లోపల ఎందుకు అసలు ఎందుకు రాద్ధాంతం వెళ్ళిందంటే సార్ వినండి వినండి ప్లీజ్ ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు అరాచకం పాపం పెరుగన్నం దీన్ని బతికేటువంటి ఒక పూజారి ఓంకార క్షేత్రంలో అతన్ని చరణాకోళ్ళు కొడతారే వీళ్ళు మనుషులా లేకుంటే నర రూప రాక్షసులా అని పడుతున్నారు ఈ విధంగా మీరు ఇష్టానికి లాండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకుంటే ఎవరు మాట్లాడకూడదా మాట్లాడకూడదా అండి పూజారి అండి పాపం పెరుగనంది మంత్రాలు చదువుకుని బతికే పూజారి అతన్ని కొడతారండి మీరు కర్ణాకలతో నేను చెప్తున్నా మీకు ఎంత కండబలము గుండె బలం ఉంటే రమ్మనండి ఒక 10 మంది వస్తాదులు చూపిస్తాం వాళ్ళు కొట్టమనండి ఇస్ దిస్ నాట్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ అడగకూడదా ఇవన్నీ సీరియస్ బంచెస్ వాడిని అరెస్ట్ చేశారా లేదా అన్నటువంటిది ఇక్కడ పాయింట్ వాడిని అరెస్ట్ చేశారు ఒక మాట ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్పారు ఆ పూజారిని కొట్టినోడిని అరెస్ట్ చేశారు అదే సందర్భంలో మనం ఎంఆర్ఓని కొట్టిస్తేనేమో
సీఎం గారు సెటిల్మెంట్ చేస్తారు. నేను ఒకటి చెప్పాను, ఇంకొకరు కూడా తప్పు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కొడతేనేమో సీఎం గారు సెటిల్మెంట్ చేస్తారు. ఫండమెంటల్ ఇది, ఇక్కడ రాజ్యాంగ వైలేషన్ జరగల, అక్కడ రాజ్యాంగ వైలేషన్ జరిగింది. ఏమై రైట్? వాడు ఎవరైనా కానివ్వండి, వాడు ఎవడైనా కానివ్వండి, రైట్, ఒక వ్యక్తి పేరు. అప్పుడు మరి ఎందుకు అయ్యింది వనజాక్షి కేసు? ఎందుకు అయ్యింది? లేకపోతే ఇంత పెద్ద డిటిసి మీద దాడి ఏమైంది అప్పుడు? ఇంత పెద్ద ఎత్తున అప్పుడు మానవ హక్కులు ఏమైనాయి? ఏంది ఎప్పుడైనా సరే మానవ హక్కులు అప్పుడు, రైట్? ఇప్పుడు నేను చెప్పింది అదే, ఎంఆర్ఓని కొట్టిన దానికంటే ఏమైనా జరిగిందా సార్? ఇంత పెద్ద ఎత్తున హింస సందర్భం ఉందా? మీరు చెప్పిన దాంట్లో నేను మీకు పాయింట్ వెంటనే చెప్పగానే మీరు ఇంకా జనరల్ ఉపన్యాసం ఇస్తున్నారు ప్రసాద్ గారు. రైట్ రైట్, నారాయణ మూర్తి గారు ఏమంటారు? ఇదివరకు వాళ్ళు చేశారని ఏలెత్తి చూపెట్టిన మీరు ఇవాళ మీరు అదే చేస్తున్నారు అన్నదే ఇక్కడ పాయింట్. ఇద్దరు కలిసి చేసేటువంటి